అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఫోకస్ మొత్తం కూడా శానిటేషన్ మీద చేస్తున్న పరిస్థితి. శానిటేషన్ తర్వాత ఇళ్లలో ఉన్న మట్టిని ఏ విధంగా బయటికి తీయాలి, దాని మీద దృష్టి సారిస్తున్నారు. అక్కడ ఉన్న నేతలందరూ కూడా, అధికారులు అంతా పూర్తిగా కూడా వారితో రాత్రి కూడా ముఖ్యమంత్రి సమావేశమైన పరిస్థితి. సార్, ఇప్పుడు మీ ఫోకస్ నిన్నటి దాకా ఫుడ్, వాటర్, వీటి మీద, కానీ ఈరోజు క్లీనింగ్ ఆఫ్ ద హౌసెస్, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా బయటికి తీసుకురావడం ఎలా ఉంది? దాంతోపాటు ఇది కూడా చేస్తున్నాను, ఫస్ట్ ఇది కూడా చేస్తున్నాను. కృష్ణమోహన్ గారు, నిన్న మీకు చెప్పినట్టే నిన్న మీ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక్కడ ఉన్న సమస్య తీవ్రతని రాష్ట్ర వ్యాప్తంగా తెలియటం వల్ల నిన్న ఉదయం 7,05,000 మందికి బ్రేక్ఫాస్ట్ పెడితే 8,22,000 మందికి లంచ్ ఇచ్చాం. రాత్రి అయితే మేమే ఊహించినట్టుగా 11,23,000 మందికి డిన్నర్ పంపించాం. అంటే అన్నవరం టెంపుల్ అని, ఆ టెంపుల్ అని, ఈ టెంపుల్ అని, చాలా అటు వైజాగ్ ఇటు నెల్లూరు దగ్గర నుంచి చాలామంది దాతలు స్వచ్ఛందంగా కూడా పంపించారు. ప్రభుత్వం మేము ఏర్పాట్లు చేసిన దాన్ని మించి వచ్చింది. ఇంకా ఫుడ్ స్క్వేర్ సిటీ అనేది ఉండదని నిన్న చెప్పాము, అది జరిగింది. నిన్న చిన్న సమస్య ఏంటంటే ముఖ్యమంత్రిగా తిరిగినప్పుడు కూడా ఆయన ఫస్ట్ రోజు తిరిగారు, తర్వాత రెండో రోజు జక్కంపూడిలో లోడర్ మీద తిరిగారు 74 వయసులో. నిన్న అయితే జేసీబీ మీద ఏరియల్ రివ్యూ చేస్తా కాలక్షేపం చేయట్లే ఆయన అంత కష్టపడి చేస్తా. నేను రాత్రి పెట్టిన కూడా శానిటేషన్ ఇంపార్టెంట్ ఉంది, మున్సిపల్ ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడ డిప్లాయ్ చేయమని, అర్జెంటుగా ప్రజల ఇల్లు కూడా క్లీన్ చేసి వాళ్ళకి సదుపాయాలు మళ్ళీ రీస్టోర్ పాత స్థితికి తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఆ రోజు ఆయన వచ్చినప్పటి నుంచి బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు వేడుకున్న మానేసి ఇక్కడే ఉండి ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో కలెక్టరేట్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టి బస్సులో బస్ చేస్తా, సూచనలు సలహాలు ఇస్తా, రివ్యూలు చేస్తా. ఆయన అంత స్పీడ్గా నడవబెట్టే వరద సహాయక చర్యలు కూడా అంత ముమ్మరంగా జరుగుతుంది అనేది మనం అంగీకరించాల్సిన నిజం. అలాగే నిన్న 15 లక్షల వాటర్ బాటిల్స్ తీసుకున్న పరిస్థితి, దాంట్లో కొన్నిసార్లు వాటర్ అందలేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడో కొంత వాటర్ స్కేర్సిటీ కనపడుతుంది అనేది, అంటే వాటర్ సప్లైలోనే ప్రాబ్లం ఉందా లేకపోతే ఏం జరుగుతుంది? సప్లైలో లేదండి, అంటే మనం మాట్లాడకూడదు మీడియాలో. అది ఏమవుతుందంటే ఇప్పుడు ఒక బాక్స్లో 15 బాటిల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే మనం ఆపలేం కదండి. మాస్ క్రౌడ్ని మనం హ్యాండిల్ చేయడం, సో ఇచ్చేస్తున్నాం మేము కూడా. ఇప్పుడు వాళ్ళతో మీరు ఇదే తీసుకోవాలని చెప్పలేం కదా, అందుకు వచ్చిన సమస్య. దాన్ని కూడా అధిగమించాం. రాత్రి ముఖ్యమంత్రి గారు 30 లక్షల బాటిల్ కొనమన్నారు, ఇవాళ 30 లక్షలు కొన్నారు, 4,50,000 మంది బ్రేక్ఫాస్ట్ వెళ్ళింది, దాంతో 10 లక్షలు వాటర్ బాటిల్ పంపించాం. దాన్ని కూడా తెగిపిద్దాం ఉద్దేశంతో క్రానిక్ డిసీజ్ ఉన్న మెడిసిన్స్ మనం 3 రోజుల క్రితం చెప్పారు, అవి కూడా ఇస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి అయితే డోర్ టు డోర్ ఇమ్మన్నారు. ఏదైనా అంబాపురంలో ఒకటి 2-3 రోడ్లు, కొంత ఏరియా జక్కంపూడిలో వైఎస్ఆర్ కాలనీ అపార్ట్మెంట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల ఇవాళ 4 అడుగులు 3 అడుగులు 2 అడుగులు వాటర్ తగ్గింది. అక్కడంతా డోర్ టు డోర్ వెళ్ళిమ్మన్నారు తప్ప ఇలా మూకుమ్మడిగా లేకపోతే రోడ్డు మీద సెంటర్లో ఇవ్వటం అనే కార్యక్రమానికి స్వస్తి పలికారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి విమర్శలు చేయాలని చేస్తుంది తప్ప వాళ్ళకు కూడా ఓటేశారని నిజాన్ని గ్రహించి కొంతమంది వాళ్ళకు కూడా మంచి చేస్తకు రావాలి. ప్రజాసేవలోకి వచ్చింది, రాజకీయాల్లోకి వచ్చింది మంచి చేయటం తప్ప ప్రజల ఇబ్బంది ఉన్నప్పుడు రాజకీయ స్టేట్మెంట్ ఇస్తే సభ్య సమాజం అసహించుకుంటుంది, జుగుప్సాకరంగా వ్యాఖ్యించిన అట్ట ఉండదు. చంద్రబాబు నాయుడు గారు 29 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా పరిగణిస్తే 29 రాష్ట్రాలు ఈయనకన్నా క్రైసిస్ మేనేజ్మెంట్ బాగా చేసే ముఖ్యమంత్రి ఉన్నాడని, వేరే వాళ్ళ పోటీ పలానాళ్ళు చేస్తారని చెప్పమని. అసలు వైసీపీ నేతలు ఇంత ఫ్లడ్ జరిగింది మీ ఈ కృష్ణా జిల్లాలో వచ్చుకుంటారు, ఒక్క నేత కూడా బయటకు వచ్చి ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎక్కడో నెల్లూరు శాసనసభ్యులు, చిత్తూరు శాసనసభ్యులు ఎక్కడెక్కడో వస్తున్నారు. సరే, పార్టీల గురించి కాదు, ప్రజాప్రతినిధులు వాళ్ళు వస్తున్నారు, తెలుగు ఎన్డీఏ అభ్యర్థులు, ఎన్డీఏ శాసనసభ్యులు, మంత్రులు, ఇన్ఛార్జీలుగా ఉండి ఎంపీలు అలా. కానీ మరి వాళ్ళు ఎక్కడ కనపడకుండా అలా ఉండటం, దాగుడు మూతలాడుతూ మళ్ళీ మధ్యలో బయటకు వచ్చి మీడియా ముందు అక్కడక్కడ మాట్లాడుతున్నాడు, అది బాధాకరం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చే రాజకీయాలు రాష్ట్రంలో లేవులే కానీ, కానీ అట్లీస్ట్ విమర్శించి వరద బాధితులకు అండగా ఉండాల్సిన స్టేట్లో వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉన్నప్పుడు సూచనలు ఇవ్వాల్సింది పోయి ఏదేదో రాజకీయం చేద్దామంటే, ప్రతిదీ రాజకీయం చేద్దాం అనుకుంటే పరిణామాలు ప్రజలన్నీ గమనిస్తారు. మనం పోటీ చేసేది ఒక్కడం, మన ఓటేసేవాళ్ళు 280,000 మంది, మన ఒక బ్రెయిన్ 280,000 మంది బ్రెయిన్ని మనం మనమే మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే అది రాజకీయాలకు కుదిరే పరిస్థితి కాదు. 151 సీట్లు 11 సీట్లు అయినాయి. అటువంటిప్పుడు ఇంకా బాధ్యత వ్యవహరించాలి తప్ప బాధ్యత రహిత్యంగా మాట్లాడటం, చంద్రబాబు గారి కన్నా క్రైసిస్ మేనేజ్మెంట్ ఏ ముఖ్యమంత్రి చేస్తాడు? ఆయన ముఖ్యమంత్రి 95లో అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 29 సంవత్సరాల్లో ఇంకో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈయనకన్నా బాగా చేశాడు అని కూడా చెప్పలేని వాళ్ళు వైసీపీ నాయకులు అట్లా చెప్పడం బాధాకరం. ఇప్పుడు రాజకీయంగా విభేదించి రాజకీయ విమర్శ 100% చేయొచ్చు. ఎదురు పార్టీ సూపర్ డూపర్ అని వాళ్ళు ఏమి అనరు, అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా. ఇప్పుడు బడ్జెట్ బాగుందని వాళ్ళు అనరు, మనం మంచి చేసినా వాళ్ళు దాంట్లో లోపాలు ఎదగడం ప్రతిపక్ష బాధ్యతను సరిపెట్టుకోవచ్చు. కానీ ఇట్లా వరద వచ్చినప్పుడు వాళ్ళు రాకుండా కూర్చొని వాళ్ళు ఊర్లు వెళ్ళిపోయి కంట్రీలు మారిపోయి ఇక్కడ మాత్రం ప్రజలు గాలికి వదిలేసి పైపేసి ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళాడా మీరు చెప్పండి? ముఖ్యమంత్రి గారు ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు, సీఎంఓకి వెళ్ళలేదు, సెక్రటరీకి వెళ్ళా,
సెక్రటరేట్ అదే సీఎంఓ అదే అక్కడే పడక బస్సులో నిద్రిస్తా, ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా, అన్నింటినీ అధిగమిస్తా. రీషోర్ పాత 5-6 రోజుల క్రితం విజయవాడ ఎలా ఉందో అలా చేసి కానీ ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళరు. అలాంటి ముఖ్యమంత్రి గారిని విధుల పట్ల నిర్లక్ష్యం అవుతున్నారని మాట్లాడటం వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. అలాగే మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం. ఎంత ఫుడ్ రావడానికి కారణం కూడా డెఫినెట్గా మీడియా ఒక కారణం, నో డౌట్ అబౌట్ ఇట్. నిన్న రాత్రి 11,23,000 మందికి పంపించామని మేము ఏర్పాటు చేసింది 5-6 లక్షలకు చేసాం. అంటే ఎనదర్ మేము అనుకుందానికి డబల్ వచ్చిందని. అలాగే ఇవాళ వాటర్ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయింది. రాబోయే కాలంలో శానిటేషన్ మిగతా విషయాలు కూడా ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. కానీ ఇప్పుడు మీకు పరిస్థితులు ఏర్పడతాయి. ఒక పెద్ద సమస్య కనబడుతుంది, మృతదేహాలు బయటకు వస్తున్నాయి. దాదాపు ఒక 20 మృతదేహాలు ఈరోజు విజయవాడ ఆ ప్రాంతంలోనే కనపడుతున్న పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పారు ఎమ్మెల్యే గారు, అంటే ఏదైతే శ్మశాన వాటికలు ఉండవో వాటి మీద విపరీతమైన ఫోకస్ పెట్టండి, అది మొత్తం క్లియర్ చేయండి, అవసరమైతే ఆల్టర్నేట్. రాత్రి సమీక్షలో కూడా చెప్పారండి, అది అంతకుముందు 95లో కూడా అలా జరిగినట్టుకి ఆయన ఇలా జరిగినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి సేవ చేసిన వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళకి ఏదైనా ఇచ్చే ఆ టైప్లో. అలాగే యానిమల్స్ కూడా గేదెలు కానీ ఆవులు కానీ ఇలాంటి ఏర్పాట్లు కూడా అటు కూడా ముఖ్యమంత్రి గారు గొయ్యి తీసి ఉప్పేసి పూడ్చి ఆ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆల్ మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు మంత్రి గారు కూడా. శానిటేషన్ ఎంప్లాయీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వచ్చే పరిస్థితి ఉంది, ఇవాళ వచ్చేస్తారనుకుంటారు లేకపోతే రేపు వస్తారు అండి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం తను చేయగలిగిన దానికన్నా పరిధికి మించి రాత్రిపూట అమిత్ షా గారికి ఫోన్ చేసి బోట్లు తెప్పించిన, రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి తెప్పించిన, ఏది చేసినా ప్రజల కోసమే చేస్తున్నారు. దీంట్లో రాజకీయ ముఖ్యమంత్రి గారు చేయట్లా. దయచేసి అన్ని పార్టీ నాయకులు అదర్ పార్టీ నాయకులు కూడా అది ఆలోచిస్తే బెటర్ అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా నిన్నటి పరిస్థితికి ఈరోజు పరిస్థితికి మెరుగైన దీనికైతే వెళ్తున్నాం. శానిటేషన్ మీద ఫోకస్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా శానిటేషన్ పీపుల్ ఇక్కడికి చేరుకోబోతున్నారు ఈరోజు అనేది ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.